పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పిఎల్ఐ 1884 ఫిబ్రవరి 1న ప్రారంభమైంది అంటే ఎల్ఐసి కన్నా సుదీర్ఘ చరిత్ర కలిగినది మొదట్లో కేవలం 4000 రూపాయలతో ఉండే పాలసీ ఇప్పుడైతే 50 లక్షల వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఎండోమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పిఎల్ఐ పై విజయవాడ డివిజన్ సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ శివ వెంకటేశ్వరరావు మా ప్రతినిధి నవీన్ ముఖాముఖిని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం నవీన్ ఓవర్ టు స్టూడియో थैंक यू मल्लेश्वरी मन की इंसूरेंस अंडगाने मोदट गुर्तुकोच्चे एलआईसी गुर्तुकोस्तुंदी कानी इंडियन पोस्टल पोस्टल लाइफ इंसूरेंस पेर तो पलु रकाल बीमा पॉलिसीलु अंदिस्तुंदी वीटि मीद मरिंत समाचारान्नि विजयवाड़ डिविजन सीनियर सूपरिंटेंडेंट शिव वेंकटेश्वर गारु मनतो उन्नारु वारिनि मरिंत विवरालु तेलुसुकुंदाम सर चेप्पंडि पोस्टल लाइफ इंसूरेंस उद्देश्यं एंटि दीनिलो एन्नि रकालु उन्नायि ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మొదటగా తపాలా ఉద్యోగుల కోసం 1885 లో ప్రవేశపెట్టింది చాలా ఘన చరిత్ర కలిగింది తర్వాత అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తించారు అయితే ప్రస్తుతం ఎక్స్టెండెడ్ క్లయింటెల్ కింద ప్రొఫెషనల్స్ కూడా దీంట్లో జాయిన్ అయ్యే ఎలిజిబిలిటీ ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఇన్సూరెన్స్ అనేది ప్రతి పౌరుడికి ఎంత అవసరమో దాంట్లో అతి చౌకగా మా ఇన్సూరెన్స్ లభిస్తా ఉంది మీరు కంపేర్ చేసుకుంటే గనక మీరు ఆల్్రెడీ మార్కెట్ లో ఉన్న గవర్నమెంట్ ఏకైక గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి మిగతావన్నీ కూడా ప్రైవేటే మాది కూడా పూర్తి గవర్నమెంట్ ఓన్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళతో పోల్చుకుంటే మేము అతి తక్కువ ప్రీమియం వసూలు చేస్తాం అతి ఎక్కువ బోనస్ ప్రజలకు ఇస్తాం అది ఎలా సాధ్యం అంటే ఈ ఇన్సూరెన్స్ కార్యకలాపాల కోసం మాకు ప్రత్యేకమైన సిబ్బంది గాని ప్రత్యేకమైన కార్యకలాపాలు గాని కార్యాలయాలు గాని మాకు అవసరం లేదు నిర్వహణ వ్యయం లేదు కాబట్టి అతి తక్కువ ప్రీమియం వసూలు చేస్తూ ఎక్కువ బోనస్ ప్రజలకి అందిస్తా ఉన్నాం మొదట ఈ కార్యక్రమం అంతా కూడా కలకత్తా బేస్డ్ గా జరిగేది దాని కాలక్రమంలో హైదరాబాద్ వరకు డీసెంట్రలైజ్ చేశారు ఇప్పుడు ప్రస్తుతం విజయవాడకి డీసెంట్రలైజ్ చేశారు ఈ సర్వీసెస్ అన్నీ కూడా అంటే పాలసీ బాండ్ రావడం దగ్గర నుంచి తదనంతర సేవలన్నీ కూడా మీకు అతి దగ్గరలో ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీసులోనే అన్ని సేవలు లభ్యమవుతా ఉన్నాయి దానికి ప్రత్యేకమైన సిబ్బందిని మేము నియమించి వారి ద్వారా ఈ సర్వీసెస్ అన్ని వేగవంతంగా మేము అందిస్తూ ఉన్నాం ఎన్ని రకాలు ఉన్నాయి ఈ పోస్ట్ ఎండోమెంట్ గాని ఇందులో చాలా రకాలు ఉన్నాయి అన్నిటికంటే పాపులర్ ఏంటంటే ఎండోమెంట్ స్కీమ్ ఎండోమెంట్ అంటే మనకు అందరికీ తెలిసిందే మనం ఒక ఫిక్స్డ్ టర్మ్ కి మనం సమ్మర్ షూట్ చేస్తాం నెల నెల ప్రీమియం కడతా ఉంటాం అదే కాకుండా మనీ బ్యాక్ పాలసీ కూడా ఉంది మా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో మనీ బ్యాక్ ఉంది చాలా మందికి ఈ విషయం తెలియదు ఉద్యోగులకు కూడా మనీ బ్యాక్ అంటే మనకి 5 10 15 20 ఈ మన కాల ఎంత పీరియడ్ కి మనకి మనీ బ్యాక్ రావాలనుకుంటా దాని ప్రకారం పాలసీ చేసుకోవచ్చు దీనికంటే కూడా చాలా ఉపయుక్తమైనటువంటి ఏంటంటే యుగల సురక్ష అనే ఒక పాలసీ ఉంది అదేంటంటే సింగిల్ ప్రీమియం రెండు జీవితాలకి రిస్క్ కవరేజ్ అంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రొఫెషనల్ సర్వీసెస్ లో ఉన్న వ్యక్తి అయితే ఒక ప్రీమియం కడతారు కానీ ఇద్దరి లైఫ్స్ కూడా రిస్క్ కవరేజ్ అనేది ఉంటుంది ఇది ది బెస్ట్ స్కీమ్ ఇది వేరే ఆర్గనైజేషన్ లో ఉన్నది కానీ వాళ్ళకి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తేడా ఏంటంటే మా దగ్గర ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే పాలసీ సెటిల్ చేస్తాం వేరే చోట ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత రెండో వ్యక్తి పాలసీని కొనసాగించవలసి ఉంటుంది అంటే అది ది బెస్ట్ ఫ్యూచర్ మా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉన్నది ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ లో అంటే డిస్క్లేషన్ అంటే యాప్ కానీ అంటే ఆన్లైన్ పేమెంట్స్ ఏమన్నా ఇప్పుడు ఏంటంటే మా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఆన్లైన్ అంటే ఇప్పుడు మీరు ఒక పాలసీ పూర్వకాలంలో ఏంటంటే ఒక పాలసీ ఎక్కడ తీసుకుంటే అక్కడే కడుతూ ఉండాలి నెల నెల పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మరీ కట్టాల్సిన అవసరం ఉండేది కానీ ఇప్పుడు ఇది మొత్తం కూడా ఆన్లైన్ చేయడం జరిగింది ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి మెకామిష్ అనే యాప్ ద్వారా దీనంతా ఆన్లైన్ సర్వర్ బేస్డ్ గా కార్యకలాపాలు నిర్వహిస్తా ఉన్నాము ఎక్కడ పాలసీ చేసినా కూడా ఎన్నిగా తదనంతర సేవలు అంటే దాంట్లో ఒక లోన్ కావాలన్నా లోన్ రీపేమెంట్ చేయాలన్నా పాలసీ మెచ్యూర్ అయినప్పుడు కూడా మనం ఈరోజు ఒక రాష్ట్రంలో ఉంటాం రేపు ఇంకో రాష్ట్రంలో ఉంటాం కానీ ఆల్ ది వే ఎక్కడ చేసాం అక్కడ వరకు రావాల్సిన పని లేదు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పాలసీ బాండ్ అవన్నీ సరెండర్ చేసి అప్లికేషన్ ఇస్తే ఆన్లైన్లోనే ప్రాసెస్ చేసి మన క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తారు ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ఎన్ని ప్రజలకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఈ విజయవాడ పోస్టల్ డివిజన్ లో 140,000 పాలసీలు రన్నింగ్ లో ఉన్నాయి అంటే రన్నింగ్ లో ఉన్నాయి లైవ్ లో ఉన్నాయి ప్రతి నెల కట్టబడుతున్నవి ఇంకా మాకు ప్రత్యేకమైన ఏర్పాటు ఏంటంటే ఔటర్ కాలం రికవరీ అనేది కూడా మా
ప్రొవైడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ లో 500 మంది ఉద్యోగులు వాళ్ళ పే రికవరీ చేస్తా ఉంటారు. వాళ్ళ ఆర్గనైజేషన్ ని పే రికవరీ చేసి ఆ అమౌంట్ చెక్ రూపంలో మాకు పంపిస్తారు. మేము రియల్ టైం లో ఆన్లైన్ లో అప్డేట్ చేస్తాం. వాళ్ళు ఒకవేళ ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఉన్నా వేరే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా కూడా ఇదే సర్వీస్ కొనసాగించుతుంది. అదేవిధంగా వీటీపీఎస్ లో పే రికవరీ సర్వీస్ ఉంది. అలాగే ఆర్టీసీలో కూడా మా ఉద్యోగులు కూడా మా పే రికవరీ సర్వీస్ ని దీన్ని అనుభవిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నెలల పోస్ట్ ఆఫీస్ దాకా వచ్చి కట్టే ఇబ్బంది ఉండదు. అదేవిధంగా పోస్ట్ ఇన్ఫో యాప్ అనేది మా డిపార్ట్మెంట్ ఒక డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ ఇన్ఫో యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటే స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఎటువంటి పోస్టల్ సర్వీసెస్ ఏ రేట్లో అందుబాటులో ఉన్నాయి, ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, సమస్తమైనటువంటి ఇన్ఫర్మేషన్ అందులో ఉంది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా మన వయసు ఎంత, మనకి ఎప్పటికి మెచ్యూరిటీ అమౌంట్ కావాలనేది మనం అందులో టైప్ చేస్తే నెలలో ఎంత ప్రీమియం కట్టాలో కూడా అదే చెప్పేస్తుంది. ఇది ప్రస్తుతం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద మా వెంకటేశ్వర గారు చెప్తున్న విశేషాలు. థ్యాంక్ యూ నవీన్.